రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కర్కాటక రాశివారి జీవితంలో జరగబోయే అతి ముఖ్యమైన పది విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశివారికి వారి జీవితంలో విద్య ఉద్యోగం వృత్తి వ్యాపారాలు వైవాహిక జీవితం సంతానం ఆర్థిక విషయాలు అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇక కర్కాటక రాశివారికి అధిపతి చంద్రుడు ఇప్పుడు చెప్పబోయే పది విషయాల్లో మొదటిది వృత్తి వృత్తిలో చాలా మంది సతమతమవుతూ ఉంటారు దశమంలో రాహు యొక్క స్థాన చలన ఉంటుంది దశమంలో రాహు యొక్క స్థితి వలన హెచ్చుతగ్గులు చూస్తూ ఉంటారు వీరు ఉద్యోగ వ్యాపారాల్లో కొంతమంది వీరు తోటి ఉద్యోగస్తులు వీరి మీద జలసితో ఉంటారు వీరి మీద పై అధికారులకు వీరి మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు ఇటువంటివి జరుగుతాయి పై అధికారులతో వీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు పై అధికారులు తోటి ఉద్యోగులు వీరు వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇటువంటి స్థితి ఉంటుంది అయితే ఇటువంటి స్థితి అంతా కూడా కర్కాటక రాశివారికి అక్టోబర్ నుంచి తొలగిపోతాయి శత్రుబాధలు తొలగిపోతాయి శత్రువుల మీద వీరిదే పై చేయి అవుతుంది వీరి పై అధికారులు వీరికి సపోర్టుగా ఉంటారు ఉద్యోగంలో ఈ సమస్యలన్నీ వీరికి తొలగిపోతాయి ఇక రెండవ విషయం ఏప్రిల్ వరకు కూడా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది ఏప్రిల్ నెలలో ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలు కూడా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇది మంచి సమయం సంతాన విషయంలో శుభవార్తలు వింటారు సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో బాగా ఫలిస్తాయి అదేవిధంగా ఎవరికైతే సంతానం ఉంటుందో మీ సంతానంలో పెద్ద సంతానం హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీయానం చెయ్యాలి అనుకుంటున్నారు వీరికి ఈ సమయం చాలా బాగుంది ఈ సమయంలో వీరు చాలా సంతోషంగా ఉంటారు ఇక మూడవ విషయం ఉద్యోగం ఉద్యోగపరంగా ఎవరైతే విదేశీయానం చెయ్యాలి అనుకుంటున్నారు ముఖ్యంగా ఐటీ రంగం కావచ్చు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు కార్పొరేట్ రంగం కావచ్చు హెచ్ఆర్ రంగంలో ఉన్నవారు కావచ్చు ఏప్రిల్ నుండి విదేశీయానం చేయటానికి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగాల్లో ఉన్నవారికి విదేశీయానం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక విషయం కర్కాటక రాశివారికి పదిహేను ఆగస్టు తొమ్మిది నుంచి పదిహేను అక్టోబర్ మధ్యన ఈ రెండు నెలల సమయంలో ధనం చేతికి అందడం లేదా ధనాన్ని సేవ్ చేసుకోవటం ఆదాయాన్ని సమకూర్చుకోవటం ఆదాయ మార్గాలు వెతుక్కోవటం ఇటువంటివి చేస్తారు కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై మూడులో ప్రయాణాలు అధికంగా ఉంటున్నాయి అవి కుటుంబ పరంగా కావచ్చు కుటుంబాలతో లాంగ్ ట్రిప్స్ కూడా చేసే అవకాశం ఉంది ఇది ఎప్పుడుంటుందంటే పదిహేను ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య కాలంలో ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి ఈ ప్రయాణాలు దైవ దర్శనాలు కూడా కావచ్చు ఇక ఆరవ విషయం ఏమంటే ప్రాపర్టీకి సంబంధించి విషయాలు ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా ఉంటే ప్రాపర్టీస్ అమ్ముదాం అనుకుంటారు కానీ అమ్ముడు పోకుండా ఉంటున్నాయి ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాల్లో సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి లీగల్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి గొడవలు తొలగిపోతాయి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఈ మార్పులు జరుగుతాయి ఇక ఏడవ విషయం ఉద్యోగం ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అది ఎప్పుడంటే జూన్ నుండి అక్టోబర్ మధ్య జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలల కాలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి సంవత్సరం నుంచే కర్కాటక రాశివారు వివిధ కోచింగ్లు తీసుకోవాల్సి ఉంటుంది కోర్సుల్లో జాయిన్ అవ్వాలి బాగా ప్రిపేర్ అవ్వాలి ప్రతి జాబ్కి అప్లై చేయాల్సి ఉంటుంది దీంతో మంచి సాలరీతో మీరు ఉద్యోగంలో జాయిన్ అవటం జరుగుతుంది ఎందువల్లనగా దశమంలోకి గురుడు రానున్నాడు కాబట్టి గురుడు ఆరో స్థానం నుండి పదో స్థానంలోకి వస్తే మీకు మంచి ఉద్యోగం వస్తుంది కర్కాటక వారికి గురువు ప్రభావం లేదంటే గురువు ఆశీస్సులు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ విషయం ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు మాసాలు వీరికి మంచి సమయమని చెప్పాలి కాబట్టి ప్రతి నోటిఫికేషన్ వీళ్లు అప్లై చేసి మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ కొడతారు ఇక ఎనిమిదవ విషయం కర్కాటక రాశి వైవాహిక జీవితం కర్కాటక రాశి వారికి దంపతుల మధ్య వివాదాలు చిన్న చిన్న గొడవలు ఉన్నా అలాగే మిస్ మిస్కమ్యూనికేషన్స్ ఉన్నా పదిహేను మార్చి నుండి పదిహేను ఏప్రిల్ లోపల గొడవలు ఎక్కువగా ఉండి తారాస్థాయికి వెళితే గనక వెడిపోవటం కోర్టు కేసుల వరకు వెళ్లటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీరి యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా గోచరిస్తోంది మరి తొమ్మిదవ విషయం ఏంటంటే వీరికి అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అది ఎప్పుడనగా పద్నాలుగు జనవరి అనగా సంక్రాంతి ముందు లేదా పదమూడు ఫిబ్రవరి నుంచి పదిహేను మార్చి లోపల వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా ప్రాపర్టీస్ వలన ఎక్కువగా డబ్బు ఖర్చవుతుంది ప్రాపర్టీస్ సంబంధిత విషయాల్లో ప్రాపర్టీ ఏదైనా ఎలిగేషన్లో ఉన్నా ఇటువంటి విషయాల్లో డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు లేదంటే కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్య సమస్యల వలన కూడా డబ్బు ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది ఇక చివరిగా పదో విషయం ముఖ్యంగా విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో గవర్నమెంట్ సంబంధించి నోటిఫికేషన్స్ ఏవైనా పడితే ప్రతి జాబ్కి మీరు అప్లై చేస్తే ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆరవ స్థానాధిపతి గురుడు పదో స్థానంలో ఉండి పదిలో ఉన్న గురుడు యొక్క స్థితి సింహరాశిలోకి రవి మీద పడుతుంది రవి యొక్క స్థితి గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అదేవిధంగా కర్కాటక రాశివారు మెడిసిన్ విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది వీరు సీరియస్ గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వారికి గవర్నమెంట్ కొలువు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉద్యోగం వస్తుంది ఇది వంద శాతం జరుగుతుంది ముఖ్యంగా వ్యాపారం చేసేవారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి ఏవైనా సమస్యలు మనస్పర్ధలు ఉండి ఉంటాయో ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మధ్యలో కూడా ఈ గొడవలు ఇలాగే కొనసాగుతూ ఉంటే విడిపోయే అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ గోచారం ప్రకారం జరుగుతున్నాయి కాబట్టి ఇవి వంద శాతం జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి